అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్ నేను మీ భవానీ ఇవాల్టి వీడియోలో సబ్జా వాటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి చేసుకునే విధానం చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఆరు స్పూన్ల పంచదార అనేది వేసుకుంటున్నామండి వేసుకున్నాక అందులోనే వన్ గ్లాస్ వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఏంటంటే మనకి షుగర్ అనేది వాటర్లోకి బాగా డిజాల్వ్ అవుతుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నాము ఇది మంచి సమ్మర్ డ్రింక్ అండి బాగా చలో చేస్తుంది అన్నమాట వేడి చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి డ్రింక్ అనేది ట్రై చేయండి లాస్ట్ వీడియోలో నేను చూడాలి ఎలా ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చెప్పాను సో అది కూడా ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే మనము టూ స్పూన్స్ ఆఫ్ సబ్జాలు అనేవి నానపెట్టుకుంటున్నాం అన్నమాట చూస్తున్నారు కదా ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానపెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఏం పట్టదన్నమాట త్వరగానే నానిపోతాయి అవి అలాగే ఒక గ్లాస్ తీసుకుని టూ స్పూన్స్ ఆఫ్ సబ్జా గింజలు అనేవి వేసుకుంటున్నాం అనమాట వేసుకుని మనం ఇందాక ఏదైతే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ అంతా ఇందులో వేసేసుకుంటున్నామండి షుగర్ వాటర్ ఇందులో మీకు నిమ్మకాయ కూడా టేస్ట్ ఫ్లేవర్ అయితే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి నిమ్మకాయ ఫ్లేవర్ ఇష్టం లేని జస్ట్ ఇలా తాగేయడమే కాకపోతే షుగర్ పేషెంట్స్ లాంటి వాళ్ళు ఉంటే కొంచెం ఇది అవాయిడ్ చేయండి మజ్జిగలో వేసుకోండి సబ్జాలు లేకపోతే మన లాస్ట్ వీడియోలో నేను చూడమ్మలనే ఎలా తయారు చేశా చేశానో చెప్పాను సో ఆ వీడియో అయినా చూడండి మీకు అది చూసినా కూడా మీకు ఒంటికి చలో చేస్తుంది అనమాట అంతేనండి సమ్మర్ డ్రింక్ సబ్జా వాటర్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్